తిరుపతి దేవస్థానం దర్శించుకునేందుకు నిత్యం వేలాది భక్తులు తరలి వస్తుంటారు లైన్లలో గంటల తరబడి వేచి ఉంచి స్వామివారిని దర్శించుకుని తమ దారణ తాము వెళ్తుంటారు అయితే ఓ వ్యక్తి సులువుగా దర్శనం చేసుకోవడానికి తనను తాను ఐఆర్ఎస్ అధికారిగా చెప్పుకొచ్చాడు అందుకు తగినట్టుగా నకిలీ గుర్తింపు పత్రాలు కూడా సిద్ధం చేసుకున్నాడు అనంతరం విఐపి దర్శనం కోసం విఐపి బ్యాడ్జీలు తీసుకున్నాడు అయితే నకిలీ అధికారి తీరుపై అనుమానం వచ్చిన అధికారులు సోదా చేయగా అసలు భండారం బయటపడింది అనంతరం సదరు నకిలీ

కటకటాల వెనుక వేశారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితున్నే విజయవాడలోని శ్రీనివాసనగర్ బ్యాంక్ కాలనీకి చెందిన వేదాంతం శ్రీనివాస్ భరత్ భూషణ్ గా గుర్తించారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేసిన శ్రీనివాస్ తనను ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారిగా చెప్పుకునేందుకు భారీగానే స్కెచ్ చేశాడు పథకం అమలు చేయడానికి నకిలీ గుర్తింపు కార్డులు విజిటింగ్ కార్డులు ఆధార్ కార్డు కూడా సృష్టించాడు అయితే పలుమార్లు టీటీడీకి వచ్చిన సదరు నకిలీ అధికారి కొన్నిసార్లు ఆదాయపు పన్ను శాఖ జాయింట్ కమిషనర్ గా టీటీడీ అధికారులకు పరిచయం చేసుకునేవాడు మరికొన్నిసార్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అదనపు కమిషనర్గా చెప్పుకునేవాడు దీంతో సదరు వ్యక్తిపై అనుమానం వచ్చిన టీటీడీ అధికారులు ముందుగా విజిలెన్స్ సెక్యూరిటీ విభాగాన్ని అప్రమత్తం చేశారు